ముంబైలో ప్రవేశించి ఒక్కసారిగా విధ్వంసం సృష్టించి భారత ఆర్థిక రాజధానిని నాశనం చేయడానికి కుట్రలు పన్నినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత లేదా పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేసినటువంటి లష్కరే తోయిబాకి కీలకమైనటువంటి పర్సన్స్ ఒక్కచోట చేయలే. వీళ్ళు ప్రపంచంలోని నలుమూలల నుండి రకరకాలైనటువంటిది, ఒకళ్ళు ఆర్థిక సాయం, ఒకళ్ళు ఆయుధ సాయం, ఒకళ్ళు మాట సాయం, ఒకళ్ళు వీసా సాయం, ఒకళ్ళు పాస్పోర్ట్స్, ఇట్లా అందరూ కలిపి భారతదేశం మీద ఆనాడు జరిపినటువంటి దాడి. సరే, ఆనాడు రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు, ఇవన్నీ ఇప్పుడు చర్చించినా ఉపయోగం లేదు. బట్ దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తుల్ని ఇప్పుడైతే, ఆనాడైతే గనక అరెస్ట్ చేస్తే కూడా వదిలిపెట్టమని ఉద్యమాలు చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అక్కడ ఇవాళ స్టేజీ సీరియస్గా మారింది. ప్రపంచంలో ఈ నిందితులు ఎక్కడున్నా సరే వెంటాడి వదిలిపెట్టట్లేదు భారతదేశం. కెనడా పౌరుడు, పాక్ సంతతికి చెందినటువంటి కెనడా పౌరుడు తహపూర్ రాణా ప్రస్తుతం అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవంగా జైలు నుంచి విడుదలయ్యాడు మొన్ననే. విడుదలైన రెండో రోజుకే మళ్ళీ జైల్లో పెట్టారు. అది భారతదేశం వెంటనే అతన్ని పారిపోవడానికి వీల్లేదు. అతనికి సంబంధించి మా దగ్గర విచారణలు జరుగుతున్నది. దానికి సంబంధించినటువంటి కేసు ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. నేరస్తుల అప్పగింత ఒప్పందాల ఇష్యూలు ఉన్నాయి కాబట్టి అవి తేల్చుకోవాలంటే మీరు ముందైతే వాడు వెళ్ళిపోతే ఆ తర్వాత ఆయన తేవడం కుదరదు. వాడు కెనడా పోతాడు, లేకపోతే పాకిస్తాన్కే పోవచ్చు. వాడిని పట్టుకోవాలంటే కనుక మీరు పట్టుకుని ఉంచండి అంటే ప్రస్తుతం భారత ప్రభుత్వం క్విక్ రియాక్షన్, అటు ఎన్ఐఏ వేగంగా స్పందించడంతో ప్రస్తుతం మళ్ళీ అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. ఇతని వెనకాల ఉన్నటువంటి మూలాలు అమెరికాకైతే తెలుసు. అమెరికానే భారతదేశంలో పేలుళ్లకు సంబంధించినటువంటి అనేక వ్యవహారాలకు సంబంధించినటువంటి మూల సూత్రధారుల వ్యవహారాలని అమెరికానే పట్టుకుంది. సిఐఏ వాళ్ళు పట్టుకొచ్చినటువంటి కొంతమంది ఉగ్ర మూలాలతో ఆ కారణం వల్లనే సాధ్వి ప్రాచీకి విముక్తి లభించింది. లేకపోతే అంతకుముందు ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ పేలుళ్ళు కానీ, లేకపోతే 2-3 చోట్ల మాలేగావ్ పేలుళ్ళు కానీ, వీటికి సంబంధించిన అసలు నిందితులను అరెస్ట్ చేస్తే వాళ్ళు కాదంటూ వీళ్ళ మీద కేసులు పెట్టించింది ఆ రోజున దిగ్విజయ్ సింగ్ కానీ, లేకపోతే కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ రోజున చిదంబరం కనుసన్నలలో. ఎందుకు? మైనారిటీ ఓట్లు రావాలంటే ఎప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారు, హిందూ తీవ్రవాదం అని అంటలేదు, ఎప్పుడు ముస్లింలైన తీవ్రవాదులు అంటున్నారు. కాబట్టి హిందూ తీవ్రవాదం అనేది ఉందని ప్రొజెక్ట్ చేస్తే అప్పుడు ఇది వాస్తవంగా ఏ మైనారిటీ అది కోరరు. ఏ మైనారిటీలైనా ఏ ముస్లింలైనా నిజమైనటువంటి నిందితుని పట్టుకోమంటారు, అమాయకులను వదిలేయమంటారు. వీడు అమాయకుడా కాదన్నటువంటి దర్యాప్తు లేదు. ఈ లోపుగా కొంతమందిని అడుగుతారు, నిర్బంధిస్తారు, క్వశ్చన్లు చేస్తారు. కాకపోతే మా వాళ్ళేనా అంటున్నారు. కాబట్టి ఓవరాల్గా సామాజిక వర్గం అంతా అలాగే ఫీల్ అవుతారు అన్నటువంటి ఫీల్తో ఓటింగ్ కోసం అని చెప్పేసి హిందూ ఉగ్రవాదం సృష్టించడానికి కుట్ర చేసినటువంటి సందర్భం. దానికి ఆ తర్వాత అమెరికా బయటపెట్టిన తర్వాత కానీ, ఆ తర్వాత కాలంలో అదే చిదంబరం నేతృత్వంలో ఉన్న దర్యాప్తు బృందం కనీసం ఇంచు కూడా ఏ సాక్ష్యం లేదు. ఒక స్కూటర్ దొరికింది, ఆ అమ్మాయి వాడుకునేటువంటి స్కూటీ, దాంట్లో బాంబులు పెట్టారు కాబట్టి అది అమ్మేసిన తర్వాత అమ్మేసిన దాన్ని కొన్నోడు బాంబులు పెడితే దాన్ని ఆవిడే ఉగ్రవాదానికి మూలం అంటూ కల్నల్ పురోహిత్ని వీళ్ళని అరెస్ట్ చేసినటువంటి ఇష్యూ. అలాంటి వ్యవహారాల్లో అమెరికా చెప్తే కానీ తేలనటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ముంబై పేలుళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఫాలోఅప్ చేస్తుంది. ఏం జరుగుద్దో చూద్దాం.